Yes.
నా దగ్గర పెట్టుకుంటాను అప్పుడప్పుడు కూర్చుంటాను. కోసం ఆ బ్రిటిష్ గవర్నర్ గారు పేర్చిన తుపాకీకి అడ్డు పెట్టి
యాక మూర్తిగా నిలబడిపోయింది నా భార్య భారతమ్మ. ఊరి మధ్యలో ఎవరితో విగ్రహం తీసేసి నా భార్య భారతమ్మ విగ్రహాన్ని పెడతానన్నారు. నాకు ఇష్టం ఎవరితో విగ్రహం పడగొట్టే వాడు రేపు నా భార్య భారతమ్మ విగ్రహాన్ని పడగొట్టడం నమ్మకేమిటి? వద్దన్న, నాకు వచ్చిన ఈ స్థలంలోనే నా భార్య భారతమ్మ విగ్రహాన్ని నిలబెట్టుకున్నాను. ఊరి మధ్యలో ఎవరితో విగ్రహం తీసేసి గాంధీ గారి విగ్రహం పెట్టారు. చాలా సంతోషం, సెల్యూట్ చేసి వచ్చాను. ఆ తరువాత గాంధీ గారి విగ్రహం తీసేసి ఎవరో రౌడీశేఖర్ గారి విగ్రహం పెట్టారు. అక్కడ విగ్రహాలు మారిపోతున్నాయి, ఇక్కడ నా భార్య భారతమ్మ విగ్రహం ఇలానే ఉంది. ఈ స్థలాన్ని ఎవరికో అమ్మేస్తే నా భార్య భారతమ్మ విగ్రహాన్ని ఉండనిస్తారా? అందుకే ఈ స్థలాన్ని అమ్మనంటున్నాను. ఈ వీరభద్రయ్యకు వయసు పెరిగినా
జాగ్రత్త జాగ్రత్త అంతం పేక కొరికేస్తా. ఏమన్నా అయ్యిందా? అయిపోయిందా? నీకు వదిలే. ఎవరికి వదం అండి? ఈ దేశం చెడ్డపే వస్తుంది. ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఎంతో కొంత దేశం అని చూపించాలి. ఇలా మారిపోతుంది. దేశం కోసం పోరాడిన నాయకులను స్మరించుకోవటం లేదు సరికదా? నిర్లక్ష్యంగా చూస్తూ అవమానిస్తున్నాను. అలా నగర వీధుల్లోకి వెళ్ళి చూస్తే స్వాతంత్ర పోరాటంలో సమితులుగా మారిపోయిన నాయకుల విగ్రహాలు చేతులు ఎగిరిపోతున్నాయి. తనలు లేని ముండి విగ్రహాలు కనిపిస్తున్నాయి. కులీ కర్మలో దొరుకుతున్నాయి ఆ విగ్రహాలు. ఎవరోడిని తడిమి కొట్టి వాళ్ళ అహంకారాన్ని అణిచిపారేసి భారతీయానికి ఊపిరి పోసిన మేధావులకు దక్కుతున్న ఇలాంటి గౌరవాన్ని జెండాను అవమానించాడమ్మా. రాముడు నడచిన నేల మీద, బుద్ధుడు పుట్టిన భూమి మీద పుట్టామమ్మా మనం. మనం ఎప్పుడు చచ్చిపోయినా మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇదే భారతదేశంలో పుట్టాలని కొట్టాను తల్లి. ఇదే జెండా కోసం ఎన్నిసార్లైనా బ్రతకాలనుకుంటాను. ఉద్రేకాలకు స్ఫూర్తి ఈ జెండా, ఉద్రేకాలకు స్ఫూర్తి ఈ జెండా, విజయాలకు స్ఫూర్తి ఈ జెండా, విజేతలకు స్ఫూర్తి ఈ జెండా. నిన్ను రోడ్డు మీద నిలబెట్టేస్తాడే, దేశం కోసం పోరాటం చేసే నీ చెల్లి
ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించు. మాకు మంట హృదయంగా
Yeah.
అందులో చోటు కూడా లేదు. ఇంటి పేరు కులం పేరు లేకుండా గాలికి పుట్టిన వాళ్ళని అలా పుట్టిన తర్వాత అలా చచ్చిన తర్వాత అడుగు లేకలో పడేస్తారు. రేపు నువ్వు చచ్చినంతే ఈ శవాన్ని అడుగులో నక్కల గద్దలు తీక్కు తింటారు. అది తెలియసా తెలియకపోతే ముసలానికి చెప్తాడు. ఈ పవర్ తమ శవాన్ని కూడా అడుగులో నక్కలే తీక్కుతున్నాయి. ఆడతాది కదా ఏం చేసినా పర్వాలేదని రోడ్డు బాగా తెలుసుకుంటున్నాం. ఏమైనా చేయగలను నో దుసులు పండు. ఏదో ముసలు అయ్యా పాల్గొన్నాడు ఈవేళ తెలియపోవాలి. ఇదే కదా మనం వాడతాం.
ఇంటి మీద పిలుపు ఉన్నాయా, వాళ్ళ కాళ్ళ చోట్లు ఉన్నాయా? Yeah.
Thank you.
మానవత్వం అనే ఒక మధురమైన
స్థితిలో మార్పు ఒక్కటే సమస్య. భారతీయుడికి జన్మస్థానం భారత జాతి గర్వమే. ప్రతి భారతీయుడికి జన్మస్థానం. బ్రతుకుతున్న ప్రతి మనిషి మాయ మర్మాలకు, ఈర్ష ద్వేషాలకు, స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా నిజమైన బ్రతుకు బ్రతకాలి. నిజాయితీగా అప్పుడే అప్పుడే భారతదేశ పతాకం ఒక తల్లిగా జీవిస్తుంది. భారత మాత నిండు ముత్తైదులా ప్రకాశిస్తుంది. వందే మాతరం.